చివరి దశకు అయితే చేరుకోవడం జరిగింది. అన్నీ కూడా కళ్ళల్లో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఏసీల్లో ఖాళీ లేక చాలా మంది రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మార్కెట్లకు కూడా హాలిడేస్ సెలవులు ఉండడం వల్ల మార్కెట్ చేసిపోతే అడ్డంగా అడుగుతారని విధంగా వెయిట్ చూసడం జరుగుతుంది. సో ప్రజలు కూడా అంటే 2024-25 మిర్చి సీడ్ చూసుకున్నట్లయితే తేజ నెంబర్ వన్ తేజ సెగ్మెంట్ కోసం రైతులందరూ కూడా వివిధ రకాలన్నీ కూడా వెతకడం జరుగుతుంది. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్క రైతులందరికీ కూడా సో నవధాన్య సీస్వాడి బస్వా 22 అనే వెరైటీ ఎక్సలెంట్గా ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి మనం ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. సో రైతులందరికీ అలాగే ఈ యొక్క నవధాన్య సీస్ బస్వా 22 కావాలంటే సో సీడ్ బుకింగ్ కోసం సో మనం స్క్రీన్ మీద వేస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. నల్లిని బొబ్బరిని అలాగే ఉన్నటువంటి ప్రజెంట్ విల్టు తెగుళ్ళు అన్నింటినీ తట్టుకొని ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల్ వరకు అయితే నల్ల భూములు కావచ్చు, ఎర్ర నేరలు, ఎర్ర చెక్క నేరలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తట్టుకొని కాస్తున్న సీడ్ వెరైటీ నవధాన్య సీడ్స్ బస్వా 22 అనే వెరైటీ. హలో అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయ ప్రతి ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. వ్యవసాయ మార్కెట్లు అలాగే అగ్రికల్చర్ మిర్చి ఎక్స్పోర్ట్లు అలాగే పత్తి మార్కెట్ అప్రాల మార్కెట్ అలాగే వివిధ ఏసీల మార్కెట్ ఇన్ఫర్మేషన్ వివిధ సీడ్లు మిర్చి సీడ్లు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి చూసిన రైతులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ప్రధానంగా మార్కెట్లో సరుకుల గురించి అలాగే ఎక్స్పోర్ట్ల వివరాల గురించి అలాగే చివరి ఖాతాకి చేరుకోవడం జరిగింది దాని గురించి కూడా అలాగే పెట్టుకుందాం అంటే ఏసీలో ఖాళీ లేకపోవడం మార్కెట్లో అమ్ముకుందాం అంటే రేట్లు లేకపోవడం ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉండడం జరిగింది. సో దీని గురించి ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చూడండి, పూర్తిగా చూడండి. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ అలాగే మహిబాద్ హైదరాబాద్ ఏసీలు ప్రధానంగా అన్నీ కూడా అలంపూర్ ఐజా అలాగే కర్నూలు అలాగే నంద్యాల ఈ యొక్క సరౌండింగ్స్ అలాగే ఇటు గురజాల పత్తిపాడు నరసరాపేట చిరుగూరుపేట నడిపూడి అన్నీ టోటల్గా చూసుకున్నట్లయితే అన్నీ ఏసీల్లో దాదాపుగా 70 నుంచి 90% వరకు అయితే ఫుల్ అవ్వడం జరిగింది. సో ఏదైతే 2020 ముందుకు చూసుకున్నట్లయితే ఏసీలన్నీ కూడా పనిచేయడం జరిగింది. 2020 తర్వాత మార్కెట్లో ఆశాజనకంగా రేట్లు ఉండడం వల్ల చాలామంది ఏసీలు యాజమాన్య పద్ధతులు పాటించకుండా వదిలేయడం జరిగింది. సో దాదాపుగా మళ్ళీ ఇప్పుడు కూడా ఏసీలన్నీ రీఓపెన్ చేయడం జరుగుతుంది. సో 150 నుంచి 200 వరకు బస్తాకు తీసుకొని స్టాక్ పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏసీలు సిచ్యువేషన్ అన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం జరుగుతుందని ఈ విధంగా ఇంటెలిజెన్స్ అలాగే వ్యవసాయ అధికారుల నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ విధంగా ఉంది. సో మేజర్గా చైనా ఎక్స్పోర్ట్లు అయితే లేవు. బంగ్లాదేశ్ అలాగే బీహార్ పార్టీలు ఎక్కువగా మూమెంట్గా ఐదు క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది. మేజర్గా తేజ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే సీడ్ అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సీడ్ ఏదైతే ఈ సంవత్సరం వేసారో మిర్చి అవన్నీ కూడా ఆయిల్ లాట్లు ఫెయిల్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఈ యొక్క మిర్చి నుంచి ఆయిల్ రాకపోవడం వల్ల మన మిర్చికి ఎక్కువగా డిమాండ్ లేకపోవడం జరుగుతుంది. నాటు రకాలు కావచ్చు, తేజ రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, బ్యాటరీ రకాలు కావచ్చు, ఎన్ని రకాలు ఏదైతే ఉన్నాయో ఎన్ని సీడ్ రకాల నుంచి ఆయిల్ క్వాలిటీ ఎక్కువగా రావడం లేదు. ఆయిల్ మేజర్గా రంగులు తయారీ కంపెనీలకు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా హోమ్ ఆటోమేషన్ అంటే ఏదైతే ఇల్లు కట్టుకుంటారో ఈ యొక్క రంగులు తయారీ పరిశ్రమలకు అలాగే వాడేటువంటి రోబోటిక్స్ కానీ మిషన్స్ కానీ అన్నిటికి కూడా ఈ యొక్క కలర్స్ అనేది వాడడం జరుగుతుంది. సో ఈ యొక్క కలర్ తయారీ రంగులు తయారీ అంటే ఏదైతే తినే ఆహార పదార్థాలు ఏదైతే ఉన్నాయో అన్నింటిలో కూడా ఈ యొక్క రంగులు తయారీ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మేజర్గా రంగు అయితే ఇండియా ఎక్స్పోర్ట్ నుంచి అయితే ఇది ఇండియన్ టుడే నుంచి ఇచ్చిన రిపోర్ట్ అండి. మన మిర్చికి ఎక్కువగా మార్కెట్ సిబ్బంది కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, అలాగే ఉన్నటువంటి సేట్స్ బేస్ అన్నిత్రు అందరితో కనుక్కున్న విషయం ఏంటంటే మేజర్గా మన చిల్లీ నుంచి ఆయిల్ ఎక్కువగా రాకపోవడం వల్ల తేజ డిమాండ్ అయితే తగ్గిందండి. తేజతో పాటు షార్పులు కావచ్చు, సెకండ్ క్వాలిటీ 6-3 సెగ్మెంట్లు అన్నీ కూడా డౌన్ డల్గ్ మార్కెట్ కొనసాగడం జరిగింది. 10,000 నుంచి 13,000 మధ్యలోనే ఈ సరుకులు కొనుగోలు చేయడం జరుగుతుంది వ్యాపారస్తులు. సో తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ నేను స్క్రీన్ మీద ప్లే చేయడం జరుగుతుంది. సో మయన్మార్ నుంచి ఈ సంవత్సరం వచ్చేసి చిల్లీస్ అయితే చైనా సప్లై చేసి చైనా వేపించడం జరిగింది. సో వేపించినప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి దిగుబడులు కూడా ఆశాజనకంగా రావడం అలాగే పాకిస్తాన్కి చైనా కూడా కల్టివేషన్ చేయడం. సో తర్వాత వచ్చేసి గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎంపీ పంట కావచ్చు, ఈ మూడు పంటలు దాదాపుగా అనుకున్న దానికంటే 10% ఎక్కువగా పోయిన సంవత్సరం కన్నా ఎక్కువగా రావడం జరిగింది. అలాగే ఇటువంటి గోండ్వాలా మార్కెట్లు కావచ్చు అన్నీ కూడా మార్కెట్లు ఫుల్ అవ్వడం జరుగుతుంది. సో సరుకు చూస్తే బేరు చాలా బీభత్సమైన సరుకు మార్కెట్లు ఏసీల్లో కొనసాగడం జరుగుతుంది.
సో అన్నిటికన్నా అంటే ఏసీఎల్ స్టాక్ వివరాల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఎక్స్పోర్ట్లు ఆధారంగా సో మార్కెట్లో దాదాపుగా ఈ యొక్క ఉగాది సందర్భంగా సెలవు రావడం, నెక్స్ట్ వీక్ మళ్ళీ శ్రీరామ నవమి ఉంది. సో ఈ విధంగా సెలవులు కూడా మార్కెట్ ఎక్కువగా కొనసాగడం జరుగుతుంది. సో నేను చూపించినటువంటి స్టాక్ ఏ విధంగా ఉన్నాయి, రైతుల దగ్గర అందరూ లాస్ట్ కటింగ్ చివరి పిక్కలన్నీ కూడా రావడం జరిగింది. ఆయిల్ క్వాలిటీ ఎక్కువగా వెళ్ళడం లేదు, మోస్ట్లీ 12,000 నుంచి 13,000 వరకు అయితే తేజాలు సేల్ అయితే ఆర్మూర్ క్లాసిక్ నాట్ రకాలు అన్నీ కూడా 8,000 నుంచి 14,000 మధ్యలో ఇవి సేల్ అవడం జరుగుతుంది. తేజ సుపీరియర్ డెలక్స్ క్వాలిటీలు 17,000 నుంచి 20,000 వరకు అయితే మార్కెట్లకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే తేజ తాలు చూసుకున్నట్టయితే 11,000 వరకు అయితే కలగలుపులు మిక్సింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సీడ్ తాలు 8,000 లోపల, అలాగే నాట రకాల తారు లావు తాలు వచ్చేసి 4,000 నుంచి 5,000 లోపల తీసుకోవడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్క రైతుకు కూడా మనం ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ మార్కెట్ సిబ్బందిగా వచ్చేటువంటి ప్రతి ఒక్క దాని మీద కూడా ఎక్స్క్యూజ్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్లు చాలా డల్గా ఉండడం, వ్యాపారస్తులు మొత్తం ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోవడం, మన సీడ్ నుంచి ఎక్కువగా ఆయిల్ క్వాలిటీ రాకపోవడం వల్ల ఈ యొక్క చివరి క్వాలిటీలు అన్నీ డల్గా కొనసాగడం జరుగుతుంది. మేజర్గా డెలక్స్ సుపీరియర్ క్వాలిటీలు అన్నీ కూడా ఏసీలోకి నెట్టేశారండి. మార్కెట్ అయితే వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో మార్కెట్ పడేస్తే మాత్రం రైతులందరూ కూడా అంటే కల్టివేషన్ చేసే అవకాశం లేదు, అన్నీ కూడా ఇతర పంటల వైపు వెళ్ళే అవకాశం ఉంది. మొక్కజొన్న కావచ్చు, పెసలు కావచ్చు, బొబ్బర్లు కావచ్చు, పత్తి కాటన్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ చిల్లీస్ కూడా అంతర్జాతీయ పంట అండి. సో తయారు చేసినట్టు మందులు కావచ్చు, తయారు చేసినట్టు సీడ్ కావచ్చు, ఎన్ని రకాలు అన్నీ కూడా సేల్ అవ్వాలంటే మేజర్గా ఎన్ని చేయాలంటే ఒక ఎక్స్పోర్ట్ తెస్తే సరిపోతుంది కాబట్టి సో అంతర్జాతీయ అధికారులతో అలాగే ఎక్స్పోర్ట్ సిబ్బందితో ప్రతి ఒక్కరు కూడా డీప్ డిస్కషన్ జరిగే అవకాశం అయితే ఉంది. సో దీని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆఫ్టర్ ఎలక్షన్ అంటే పేమెంట్లు చాలా వరకు అయితే మిర్చి పేమెంట్లు ప్రధానంగా చాలా లేట్ పడతాయండి, ఎందుకంటే ఒకరి చేతిలో నుండి ఒకరి చేతులు లైన్ మీద వెళ్ళాలి సరుకు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ పాయింటింగ్ నుంచి అక్కడ నుంచి లైన్ మీద, అక్కడ నుంచి రీప్యాకింగ్ 5 కేజీల ప్యాకింగ్ రీప్యాకింగ్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ చెక్అప్ పాయింటింగ్ వెళ్తాయి, అన్నీ కూడా చాలా చికాకులైన విషయం అండి. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్లు అలాగే ఆర్డర్ల పరిస్థితులు సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది. సో కొత్తగా చూస్తున్న రైతులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని ఓట్ల కోసం కొన్ని ఉద్రితమైన పరిస్థితులు తెరలేపిన ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్లు ఈ విధంగా చేస్తాయి. ఎలక్షన్ కోసం 4 ఓట్ల కోసం చాలామంది జీవితాలను కూడా ఆగం చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా రైతుల మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. ప్రతి ఒక్కరు మిర్చి రైతు మీద ప్రధానంగా చేతికొచ్చిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఏసీలోకి నెట్టేస్తే చాలా వరకు అయితే రైతులు ఇబ్బంది పడి పడుతుంది, ఎందుకంటే తెచ్చిన పెట్టుబడులు కావచ్చు, తెచ్చినటువంటి బ్యాంకులు వడ్డీలు కావచ్చు అన్నీ కూడా పెరిగిపోవడం. సో చూస్తే అమ్ముకోవడానికి సరుకు లేకపోవడం అంటే మార్కెట్లో ధరలు లేకపోవడం, అలాగే ఏసీలు పెడదామంటే ఖాళీ లేకపోవడం చాలామంది రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రజెంట్ ఆంధ్ర తెలంగాణ మిర్చి రైతుల్లో ఉందని చెప్పుకోవచ్చు.